ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి తులారాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగాల పరంగా కఠినమైన సవాళ్ళను ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది తేలిగ్గా తీసుకున్న విషయాలే చాలా బలపడతాయి వాటిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది ప్రతి విషయంలోనూ ప్రతి వాళ్ళని కానీ ప్రతి విషయాన్ని కానీ తేలిగ్గా తీసేసే వీరు ఈసారి ఆ విధంగా తేలిగ్గా తీసుకున్నందుకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది ప్రతి విషయాన్ని ఆచిదిచ్చి వ్యవహరించడం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం శత్రువు బలహీనుడైనా పెద్దవాడుగా మనం ఊహించుకోవటమే చాలా మంచిది ప్రతివాడిని మనం తేలిగ్గా తీసేస్తే మొక్కయ్య వంగ వంగన అన్నట్టుగా ఈరోజే ఉన్న పరిస్థితి ఈ విధంగా ఉంటే భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయాలు పునర్నిర్వాహక సంబంధమైన విషయ వ్యవహారాలకు సంబంధించిన అంశాలు వీటి చర్చల్లో ఆర్థిక విషయాలు ఎక్కువగా ప్రామాణికంగా మారతాయి మీరు అనుకున్న బడ్జెట్ కంటే కూడాను ఎక్కువ బడ్జెట్ అవుతుంది దాన్ని మీరు అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సరే అప్పు చేసినా ఏదైనా అమ్మైనా సరే చేద్దామని చెప్ప నిర్ణయం తీసుకుంటారు మానసికమైనటువంటి సంతోషాలు కనుగొంటారు కాలంగా పెండింగ్లో ఉన్న విషయాలు ఒక కొలిక్ వచ్చాయి అదే చాలే అని చెప్పని మీరు భావిస్తారు డబ్బులు ఎక్కువగా పెట్టాల్సి వచ్చిందని చెప్పని బాధపడరు మారుతున్న పరిస్థితుల వల్ల అయినటువంటి ఆలస్యం వల్ల మన వైపు ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మాత్రమే భావిస్తారు కానీ ఎరుటి వాళ్ళని ఎవరిని కూడా విమర్శించే కార్యక్రమాలు చేయరు అదేవిధంగా విద్యా సంబంధ విషయాలు వైద్య విద్యకు సంబంధించిన విషయాలు మానసికమైన సంతోషానికి కారణమవుతాయి ఇవి విజయవంతం అవుతాయి ఈ రాశిలో జన్మించిన వారు పది రోజులు బదిలీ కూడాను సర్పదోష నివారణ స్వరణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన